కరోనా కష్టకాలంలో నేనున్నానంటూ వేలాది మందికి తన వంతు సహాయం అందిస్తూ రియల్ హీరోగా మారిపోయాడు సూద్ లాక్డౌన్ కాలంలో ఎంతో మంది కార్మికులను తన సొంత ఖర్చులతో వారి సొంత ఊర్లకు పంపించి అందరి హృదయాలను గెలుచుకున్నాడు ఇష్టం ఆదుకుంటున్నాడు ఏం కష్టం వచ్చినా నేనున్నానంటూ కలియుగ కర్ణుడిగా మారిపోయాడు అయితే తాజాగా కోవిడ్ బారిన పడిన కొంతమంది కళ్ళ ముందే ప్రాణాలు వదులుతుంటే ఏమీ చేయాలని నిస్సాహ్య స్థితిలో ఉండిపోయానంటూ భావోద్వేగానికి లోనయ్యాడు మనం కాపాడాలని ప్రయత్నిస్తున్న వ్యక్తిని కోల్పోవడం సొంత వాళ్ళని కోల్పోవడం కంటే తక్కువేమీ కాదు తనకు రక్షణ ఇస్తానని మాట ఇచ్చిన కుటుంబాన్ని ఎదుర్కోవడం చాలా కష్టం ఈరోజు నేను కొంతమందిని కోల్పోయాను వాళ్ళ కోసం నాకు రోజుకు పదిసార్లైనా ఫోన్ చేసేవారు ఇక ఎప్పటికీ కాల్ చేయరు నేను నిస్సాయుడిగా మారిపోయానంటూ ట్వీట్ చేశాడు ఇదలా ఉండగా ఇటీవల సోనిసూద్ ఏపీలో రెండు ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే వీటిలో క వీటిలో ఒకటి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మరొకటి నెల్లూరులోని ఆత్మకూరు ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపాడు అల్లు అర్జున్ కూడా కోవిడ్ బాధితుల కోసం ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసే విషయంలో అల్లు అర్జున్కు ఏదో సహాయం అవసరం ఉండి సోనుసూద్కి కాల్ చేశారట వెంటనే సోనుసు స్పందించి సహాయం అందించాడట ఇందులో వాస్తవం ఎంతుందో తెలియదు కానీ బాధలో ఉన్నవారికి చేసే సహాయం మాత్రం ఇప్పుడు ఆగడం లేదు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది